పాత్రికేయ మిత్రులకు, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికి నా వందనాలండి. నా స్నేహచిత్ర పిక్చర్స్ పతాకం మీద నేను తీస్తున్న 28వ చిత్రం దండకారణ్యం. ఈ సినిమాలో షూటింగ్ అయిపోయిందండి, డబ్బింగ్ అయిపోయింది, ఇప్పుడు రీరికార్డింగ్ దశలో ఉందండి. రీరికార్డింగ్ ఫైనల్ మిక్సింగ్ ఎఫెక్ట్స్ ఎన్ని అయిపోయిన తర్వాత అన్ని పనులు చూసుకొని జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా సార్. ఇంకా ఈ సినిమాలో నటించిన నటినట్లు కానీ, టెక్నీషియన్స్ కానీ, మొత్తం అందరి లిస్ట్ కూడా నేను పేపర్లు ఇచ్చాను సార్ మీకు. ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, దండకారణ్యం. జనరల్గా మనం దండకారణ్యం దేని అంటాం? ఈ భారతదేశంలో కృతయుగంలో, ద్వాపరయుగంలో, దానికి ముందు త్రేతాయుగంలో మనం దండకారణ్యం పేరు విన్నామండి. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణ స్వాములు అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళని ఆదుకున్న సాదుకున్న తల్లి దండకారణ్యం. ఆ శబరమ్మ పళ్ళు పెట్టడమా, గుహుడు మేలు చేయడమా, వానర్లు హెల్ప్ చేయడమా, ఏదన్నా తీసుకోండి, ఆదివాసీలు హెల్ప్, ఆవిడ రామాయణ కాలంలో సీతారామ లక్ష్మణ స్వామి జరిగిందండి. వాళ్ళు చేసిన ధర్మయుద్ధంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, రాముడు సహాయం చేశారు. అది అప్పటి త్రేతాయుగంలో దండకారణ్యం చేసిన రోజు. ద్వాపరయుగం వచ్చేసరికి కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో, అంతకుముందు యుద్ధంలో పాండవులు అరణ్యవాసం చేయాలని దశ వచ్చినప్పుడు, అప్పుడు కూడా ఆ పాండవుల్ని సాదుకున్నది ఆదుకున్నది ఈ దండకారణ్యమే, ఈ ఆదివాసీలే. సో ఆది నుంచి మనం పూజించే రాముడిని కానీ కృష్ణుడిని కానీ, మనం ఆరాధించే మన చదివే మౌనత గ్రంథాలు రామాయణం కానీ మహాభారతం కానీ, ఇతిహాసాల్లో వాళ్ళందరికి కూడా మేలు చేసిన తల్లి దండకారణ్యం. ఆదివాసీల కేంద్రం అది. అలాంటి దండకారణ్యం వేళ దిక్కు మొక్కు లేకుండా హలో లక్ష్మణ్ అంటూ, హలో రామచంద్ర అంటూ, ఈ ఆదివాసీలు ఈవేళ వాళ్ళ మనుగడ కోసం బతుకుపోరు చేయాల్సి వస్తుంది. అది నేటి దండకారణ్యం పరిస్థితి. భౌగోళికంగా దండకారణ్యం మనకు చూసుకుంటే, మన తెలంగాణలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల పైన, మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, ఈ పైనుంచి మొత్తం యానుకొని అప్ టు వెస్ట్ బెంగాల్, అంటే పక్కని ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఈ ప్లేస్ను అనుకున్నది దండకారణ్యం. అక్కడ ముఖ్యంగా నివసించే జనం ఆదివాసీలు. అలాంటి ఆదివాసీలు ఈవేళ ఇన్ నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి పేరు చెప్పి వేళ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైతే అనుసరిస్తున్నాయో, ఆ అనుసరిస్తున్న విధానానికి అవి బ్యాక్ సెట్ గొలను తవ్వడమా, లేకపోతే ఇనుప కనీసం తవ్వడమా, లేకపోతే ఒక డ్యామ్స్ కట్టడమా, అనేక చేయడం వల్ల అక్కడున్న ఆదివాసీలకి రక్షణ లేకుండా పోతుంది, మనుగడ లేకుండా పోతుంది, నిరాశలు అవుతున్నారు. అన్నింటిని మించి ఈ బ్యాక్ సైడ్ తవ్వకాల వల్ల కానీ ఇటువంటి వాటి వల్ల కానీ జరుగుతున్న వల్ల మొత్తం పర్యావరణ సంస్థ నాశనమైపోతుందండి. ఇలా నాశనమైపోతున్నప్పుడు ఈ ఆదివాసులు మళ్ళీ ఎక్కడ పోవాలాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి? పర్యావరణ సంస్థ సర్వనాశనం అయిపోతుంటే వాళ్ళ ఆరోగ్యం ఏంటి అనే దశలో చర్చించేదే ఈ సినిమా దండకారణ్యం. అంటే వాళ్ళ హక్కుల కోసం ఆదివాసులు ఈవేళ దండకారణ్యం ఏ విధంగా వాళ్ళ సాధనాలను ఆయుధాలు చేసుకొని పోరాటం చేస్తున్నారో, అదే నా సినిమా దండకారణ్యం. ఎందుకు ఆదివాసులు పోరాటం చేయాల్సి వస్తుంది? మన రాజ్యాంగంలో ఆదివాసీ రక్షణ కోసం ఏదైతే 1 of 70 Act పెట్టారో, 1 of 70 Act అంటే మీ అందరు తెలుసు, గిరిజన భూముల్ని గిరిజనులే కొనాలి కానీ గిరిజనేతలు కొనకూడదు. అంటే భూ బదలాయింపులు గిరిజనులకి గిరిజన మధ్యలో జరగాలి కానీ గిరిజనేతల మధ్య జరగకూడదు అనేది 1 of 70 Act. అది ఆదివాసులకు ఒక రక్షణ కవచం. కానీ అభివృద్ధి పేరు చెప్పి వేళ ఈ రక్షణ కవచంగా ఉన్న 1 of 70 Act విచ్ఛిన్నం చేస్తూ, ఈవేళ అంబానీల, అదానీల,
టాటాలా, బిర్లాలా, జిందాల్లా, ఆంధ్రాక్లా, స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీల మొత్తం సమస్తం కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ యొక్క విధానాల వల్ల అక్కడికి ఎంటర్ అయిపోయి పరిశ్రమలు పెడుతూ కాలుష్యం చేస్తూ పర్యావరణం నాశనం చేస్తూ ఆదివాసీల యొక్క బతుకుని చిత్రం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ మనం పోవడం చేస్తున్నాం. ఆదివాసులు పోవడం చేస్తున్నారు, అనేక మంది ఉద్యమకారులు పోవడం చేస్తున్నారు, ప్రజా సంఘాలు పోవడం చేస్తున్నారు. ఈ వన్ ఆఫ్ సీఎన్టీ యాక్ట్కే కాదు, రాజ్యాంగంలో ఆర్టికల్ ఫైవ్ డి అండ్ అబవ్ ఆల్ సిక్స్త్ షెడ్యూల్ అంటే ఆదివాసీల సంపద, ఆ మూల సంపద, ఆ మూల వనరులు మూలవాసులకే చెందాలి, స్వయం ప్రతిపత్తి కావాలి, స్వయం పాలన కావాలి. మరి ఇలాంటి దశలో ఆదివాసీల మూల సంపదని, ఆ మూల వనరుల్ని ఆదివాసులు చెందకుండా ఈ స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు దారాత్మ చేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని మీరు తుట్టుపడుస్తున్నారు. ఆదివాసీలు కల్పించిన రాజ్యాంగ హక్కులు మీరు కారేస్తున్నారు. అలా చేయొద్దని నా చిత్రం ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విజ్ఞప్తే నా దండకారణ్యండి. ఉదాహరణకి ఈవేళ విశాఖ మన్యంలో బ్యాక్ సైడ్ గోల తవ్వకాలు జరుగుతున్నాయి. అది యాక్చువల్ 2000 దాన్ని మొదలుపెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. 2000 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ బ్యాక్ సైడ్ గోన్లకి ఒక విదేశీ దుబాయ్ కంపెనీకి వాళ్ళు పరిపించారు. 2000 తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన పోయింది. మళ్ళీ 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందండి, కాంగ్రెస్ గవర్నమెంట్, కేంద్రంలో యూపీఏ, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్. 2004 వచ్చినప్పుడు మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు, జిందాల్తో ఒప్పందం చేసుకున్నారు. మళ్ళా ఈ మిస్సే పోయి కేంద్రం ఒప్పుకున్నా సరే మళ్ళా ఇది ముందు సాగలేదు. ఎందుకని సాగలేదు? అనేక మంది ఉద్యమకారులు ఫైట్ చేయడం వల్ల, ప్రజా సంఘాలు ఫైట్ చేయడం వల్ల, అన్నింటినీ మించప్పుడు ఎలక్షన్ రావడం వల్ల ఆదివాసీల ఓట్లు వాళ్ళకి కావాలి కాబట్టి, ఓ ఆదివాసులారా మీరు మా దేవుళ్ళు, మీరు నిజమైన బుద్ధిస్టులు, మీ ఓట్లు మాకు కావాలి, మీ రాజ్యాంగ హక్కులు మీ కాలరాయం కాపాడుతాం, ఇక్కడ ఏ బాక్స్ అడుగులు మేము తవ్వం అని ఆనాడు గవర్నమెంట్లో అప్రూవల్ చేసి ఉన్నవాడు, ఎలక్షన్ రాగానే మళ్ళీ ఆ మాట చెప్పిన వాడు. మళ్ళా రాజశేఖర గవర్నమెంట్ పడిపోయింది, చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది. మళ్ళా ఏ ఈవేళ మళ్ళీ బ్యాక్ సైడ్ గన్ల తవ్వకాలకి మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం, GO 97 తీసుకురావడం, మళ్ళీ అక్కడ ఆదివాసీలు మళ్ళీ ఫైట్ చేయడం, ఉద్యమకారులు ఫైట్ చేయడం, అనేక మంది ఉధృతంగా ఫైట్ చేస్తున్న దశలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా GO 97 విరమించుకున్నారు. సో ఇంత తతంగం జరుగుతుంది ఈవేళ. ఈ దండకారాన్ని ఈవేళ మొత్తం భారతదేశంలో ఉన్న గుండెకాయల దండకారాన్ని ఈవేళ ఒక చిన్న భిన్నమై చిత్రమైపోతున్నది. ఈ దశలో పక్కన ఉద్యమకారులకి, ఒక పక్కన గవర్నమెంట్కి పెద్ద క్లాష్ జరుగుతుంది. ఇవన్నీ కూడా చర్చించే విధానమే నా దండకారణ్యం. అన్నిటినీ మించి ఈ మూల సంపద, మూల వనరులు ఈ మూలవాసులకి చెందాలి. ఆదివాసీలకు రక్షణ కవచంగా ఉన్న వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని ఛిద్రం చేయకూడదు. ఇండియన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్టికల్ 5 కానీ, ఆర్టికల్ 5D కానీ, అబవ్ ఆల్ 6 షెడ్యూల్ని కానీ విచ్ఛిన్నం చేయొద్దు అభివృద్ధి పేరు చెప్పి. కాబట్టి ఈ దేశ సంపద దేశవాసులకి చెందాలి, ప్రైవేటు పరం చేయవద్దు, బహుళజాతి పరం చేయొద్దు. అలా చేసిన వాళ్ళు ఏమవుతుందండి? ఆ రోజుల్లో ఇండియన్ నేమ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, హౌ దే ఎంటర్డ్ ఇంటు అవర్ కంట్రీ, హౌ దే లూటెడ్ అవర్ ఎకానమీ, హౌ దే క్యాప్చర్డ్ అవర్ సోవరానిటీ. అలాంటి దశలో ఎందరో మహానుభావులు స్వతంత్రం కోసం పోవడం చేస్తే క్విట్ ఇండియా అంటే, సైమన్ గోబ్యాక్ అంటే మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన 66 తర్వాత ఈవేళ ఎగైన మన పాలకులు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెల్కమ్ ఇండియా అంటున్నారు, ఈవేళ మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అంటే మళ్ళీ ఎవరు పరం చేస్తున్నారు? దేశ సంపదని బహుళజాతి పరం చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలా చేయవద్దు. ఈ ప్రజల ఆస్తి ప్రజల పరం చేయండి, ప్రజల పరం కావాలి అని చెప్పేదే నా ఈ దండకారణ్యం. ఈ సినిమాలో మళ్ళా నా అర్ధరా స్వంత చుప్పుడుదాకా కూడా ప్రజాకౌలు పాటలు చాలా చిత్రాన్ని చాలా హెల్ప్ అండి. ఈ సినిమాలో కూడా గొప్ప పాటలు ప్రజాకౌలు ఇచ్చారండి. ముఖ్యంగా గద్దర్ గారు 3 రాసిచ్చారండి, 3 పాడారు. పాటలు కాకుండా నేను రికార్డ్ చేశాను, ఒక పాటలు యాక్ట్ చేశారైనా. సో గద్దర్ గారు నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే వందే మా శ్రీనివాస్ గారు 4 రాశారండి, వారు నా థ్యాంక్స్ అండి. మిగతా పాట రాసిన మహానుభావులు గోరు టెంకన్న, వై కాశీపతి, ములుగు తిరుపతి, యశ్పాల్, గద్దరంతపడి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పాటలు రాసిచ్చారండి. వాళ్ళందరూ ధన్యవాదాలండి, చాలా మంచి పాటలండి. అది గద్దరన్న 3 పాడారండి. వరంగల్ సినిమా వందమ్మ శ్రీనివాస్ గారు 4 పాటలు పాడారండి. ఇక ఈ సినిమా
ప్రజాకవులు రాసిన పాటలు కానీ ఇతృత్వం కానీ బ్యాక్ డ్రాప్ కానీ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని ఆశపడుతున్నానండి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని నేను షూట్ చేసింది విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు, అరకులోయ, అలాగే మా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, రంప, దేవీపట్నం, మారేడుమిల్లి, అలాగే ఖమ్మం జిల్లా పాల్వంచ, మళ్ళా పాపికొండలు, ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇన్ని చోట్ల నేను దండకారాన్ని మ్యాగ్జిమం నేను కవర్ చేశాను సార్. మ్యాగ్జిమం షూటింగ్ చేశానండి. నా అవుట్డోర్ షూటింగ్కి ఆయా ప్రాంతాల్లో నాకు సహాయ సహకారం అందించిన నా మిత్రులు, శ్రేయభిలాషులు, పెద్దలు, అటవీ శాఖ మంత్రులు బుజ్జల గోపాల కృష్ణారెడ్డి గారు కానీ, అలాగే బొబ్బిలికోట రాజాలు, సుధీకృష్ణ రంగారావు గారు ఎమ్మెల్యే గారు, బేబీ నాయన్ గారు వారు కానీ, నా మిత్రులు పుప్పల శ్రీనివాసరావు కానీ, అది ఎంతోమంది నాకు సహాయ సహకారాలు అందించారండి. వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఇక నటీనటులు ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమాలో నాతో పాటు ఒక పాటలో గద్దరం నటించాడండి. తర్వాత మిగతా వాళ్ళు మ్యాక్సిమం మీకు స్థానిక కళాకారులండి. ఇది దండకారణ్య సినిమా కాబట్టి నేను రాయపూర్ వెళ్ళి, రాయపూర్ అంటే మీకు ఛత్తీస్గఢ్ రాజధాని అండి, అక్కడ ఉన్న స్థానిక కళాకారులు, ముఖ్యంగా అక్కడ ఉన్న మెయిన్ యాక్టర్లు, ఒక రాయపూర్ హీరో విక్రమ్ ఈ సినిమాలో చాలా గొప్ప విశేషండి ఆయన, అలాగే రాయపూర్లో ఉన్న గొప్ప క్యారెక్టర్ యాక్టర్ ఉన్నారండి, అనిల్ శర్మ గారు, ప్రదీప్ శర్మ గారు, విక్రమ్ గారు, ఉపాసన, భానుమతి, రుద్రమూర్తి, అనేక మందితో నేను సినిమాలు నటించానండి. అలాగే బిలాయి వెళ్ళినప్పుడు ఒక ఉత్సవానికి, ఓ సభకి, ఒక తెలుగు మహాసభలకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే అక్కడ మిత్రులు చాలామంది మీ సినిమాలు యాక్ట్ చేస్తామంటే, మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారండి, తెలుగు సంఘం వారు, వాళ్ళని చాలామంది నీ సినిమాలో నటింపు చేశానండి. అలాగే స్థానిక కళాకారులు చాలామంది నటించారు సార్, వాళ్ళందరి పేర్లు మీకు ఇచ్చాను. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు చేస్తానన్నప్పుడు ఇప్పుడు రీరికార్డింగ్కి వచ్చాను సార్, డిసెంబర్ కల్లా నాకు హ్యాపీ వస్తుంది. సెన్సార్ పాలన్నీ పూర్తి చేసుకొని ఈ సినిమా నేను జాన్యువరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను సార్. సో నా గత చిత్రాలాగే ఈ సినిమా కూడా మీరు మీ సహాయ సహకారం అందించి బాగా ప్రమోట్ చేసి జనంలోకి వెళ్ళేటట్టు, ఫర్ ది బెస్ట్ హెల్ప్ ఫ్రమ్ యువర్ సైడ్, ప్లీజ్ కోఆపరేట్. ఇంకా నేను ఏమాత్రం బాగా తీసిన సినిమా మంచిగా ఆడుతుంది, లేకపోతే ఫట్ మ్యాటర్స్ బాబర్ బాగా తీస్తే ఆడుతుంది. కాబట్టి జనం దయవల్ల ఇది బాగుండాలని, ఇంకా నేను ఇలాంటి సినిమా తీయడానికి నాకు మంచి ఊతం ఇవ్వాలని నేను మీ ముందు కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నానండి. ధన్యవాదాలు.